नमस्ते वेलकम टू टीवी 999 न्यूज़ मंचिर्याल जिला लक्षट्टिपेट मुनिसिपालिटी विश्रांति भवन आवरण में सीएम रेवंत रेड्डी जन्मदिना पुरस्करिंचुकोने पटाशुलु काल्चि केक् कट् चेसि शुभाकांक्षलु तेलिपिन कांग्रेस नायकुलु ई संदर्भंगा नायकुलु मात्लाडुतू प्रजापालन सागिस्तुन्न सीएम रेवंत रेड्डीकि जन्मदिन शुभाकांक्षलु तेलिपारु गत प्रभुत्वं दोपिडी पालनను अंतमोदिंचि తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఎన్నెన్ని కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కలకాలం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తెలంగాణ ప్రజలకు ఇంకా మంచి మంచి పథకాలు తీసుకువచ్చే సేవ చేయాలని కోరారు రాష్ట్రంలో తీసుకువచ్చిన ప్రతి పథకం లబ్ధిదారులకు చేరి సీఎం రేవంత్‌ను ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ మండల అధ్యక్షులు పింగళి రమేష్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేల రాజు యూత్ అధ్యక్షులు రామ్దేని వెంకటేష్ అంకతి శ్రీనివాస్ మహిళా నాయకురాలు వేల్పుల కరుణ మరియు కౌన్సిలర్లు వార్డ్ అధ్యక్షులు కార్యకర్తలు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు సిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమసాగరావు గారు వారి ఆదేశాల మేరకు ఈ రోజు మనం స్థానిక ఐబీలో లక్ష్యపేటలో టౌన్ మరియు మండల కలిపి మరి వారి పుట్టిన రోజు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఇటు కార్యక్రమం వచ్చేసిన ప్రతి వార్డ్ అధ్యక్షులకు సర్పంచులకు ఎంపీలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల దాకా పోయిన ప్రభుత్వం ఏదైతే దోసుకునుడు దాసుకునుడు పద్ధతిలో ప్రభుత్వం నడిపింది మరి రేవంత్ రెడ్డి గారు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చి मरी आरु ग्यारंटीलकु प्रजलो हर्षनीयंचे आरु ग्यारंटीलु मरी दांट्लो भागंगा इंद्रम्म इल्लु गानिवंडी फ्री बस्सु पथकं गानिवंडी महिलालकु आरोग्यश्री 5 लक्षल नुंडि 10 लक्षल चेयडं गानिवंडी मरी 500 के सिलिंडर इव्वडं गानिवंडी मरी उचित विद्युत इवन्नी प्रजलकु अवसरं वच्चे మొత్తం ఈ పథకాలు తీసుకొచ్చి మరి తెలంగాణకి ఒక పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పయనిస్తుంది మరి దానికి దగ్గట్టుగానే మా మంచాల ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగరావు గారు కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి 20 సంవత్సరాల నుండి గాని అభివృద్ధి మరి ఈ ఒక సంవత్సరంలో అభివృద్ధి కనబడుతుంది మా లక్ష్మీపేటకు జూనియర్ కాలేజ్ 7 కోట్లతోని మరి అలాగే ఏదైతే మంచిర్యాల మాతా శిశు కేంద్రం గానివండి మరి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ గానివండి మరి ఏదైతే మరి మండల పరిపాలన జరుగుతుంది మా పెద్దలు మా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఇరలేని పథకాలు తీసుకొచ్చి ఒక రకంగా చెప్పుకుంటూ పోతే మా వాళ్ళు ఇంత ఇప్పటికి చెప్పినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి ఫండింగ్ గాని మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు తీసుకొచ్చినటువంటి ఫండింగ్ గాని చెప్పుకుంటూ పోతే ప్రజల్లో ఎంతో హర్షిస్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి గారు గత పాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్నదంతా దాచిపెట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నది అలాంటి ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇలా విముక్తి పొంది తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఈ పునర్నిర్మాణంలో భాగంగా ఇలనేని కృషి చేస్తూ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు కానీ ప్రజాపాలనలో భాగంగా ప్రజలందరికీ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రజల చేతకి అన్ని పథకాలు రావాలని చెప్పి ఇలా తీసుకొస్తున్న పథకాలు కానీ చాలా అభినందనీయంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉంటూ ఈ తెలంగాణ ప్రజలకు సేవలు అందించే విధంగా రానున్న ఇంకా ముందు ముందు దాదాపుగా ఇంకో 10 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ పాలన అందించాలని కోరుకుంటూ వారి సారథ్యంలోనే మా పిఎస్ఆర్ గారు కూడా మంత్రి పదవి చెంది మంత్రి పదవిలో కూడా మా నియోగవర్గాన్ని